తెలుగుదేశం పార్టీ గెలుపు అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని కర్నూలు పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోసారి తెదేపా అధికారంలోకి వస్తే జిల్లాలో తాగు సాగునీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వెల్దుర్తి మండలం రామల్లకోటలో ఎన్నికల ప్రచారంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పత్తికొండ అభ్యర్థి కేఈ శాంబాబు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్తో కలిసి కోట్ల పాల్గొన్నారు. రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఈరోజు ఎలక్షన్ లో రెండు కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా గెలుపుని ఎవరు ఆపలేరు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి తెలియజేసినప్పుడు తండ్రులకు పోల్చుకుంటే మా జిల్లా చాలా బీదర్ జిల్లా, మా ప్రాంతం మాకు తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది, రైతులు చాలా ఇబ్బంది చెప్పి చెప్తే ముఖ్యమంత్రి గారు రెండు ప్రాజెక్టు ఇచ్చాడు, మాకు మూడు ప్రాజెక్టు ఇచ్చాడు, 8,000 కోట్లు ఇచ్చి మనకి ఇచ్చాడు, కేవలం రైతు కోసం ఇచ్చాడు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి గ్రామానికి కానీ తాగునీటి సమస్య లేకుండా అన్ని గ్రామాలకు పార్టీ.